మరోవైపు దేశంలో అటు జాతీయ స్థాయిలో కానివ్వండి, ఇటు రాష్ట్ర స్థాయిలో కానివ్వండి, అధికార కాంక్షతోని మత విద్వేషాలు రెచ్చగొట్టబడే విధంగా ఇక్కడ రాజకీయ పార్టీలు ఏదైతుందో ప్రయత్నం కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ఒక తరుణం. ఉదాహరణకు మనకు తెలియదు కాదు, నుకుల్ శర్మ ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అయి ఉండి ఇవాళ ఏ విధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ఒక ప్రసంగాలు చేయడం జరిగిందో చివరికి ఆమెను ఆమె బాధ్యత నుండి తప్పించడం కూడా మనం గమనించండి. అంటే ఆమె అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అని చెప్పారంటే ఆమె మాట్లాడేటువంటి ఒక ప్రతి అంశం అది పార్టీ అధికారిక హోదాలు, ఇట్ విల్ బికమ్ దేర్ పార్టీ పాలసీ, అఫీషియల్ గవర్నమెంట్ పాలసీ. అట్లాగే ఇలా బిల్కిస్ బాను ఒక ఆడబిడ్డ నిండు గర్భిణి, వాళ్ళు ఏ విధంగా సామూహిక మానవంగా అత్యాచారం చేయబడితే యావజ్జీవిత ఖైదీలుగా ఉన్నటువంటి ఒక నేరస్తులను ఏ 75 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవాలు వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా ఆజాదీకి అమృత్ ఏదైతుందో మరి ఆ నేరస్తులను విడుదల చేయటం, వారిని సన్మానాలు చేయడం కూడా మనం గమనిస్తున్నటువంటి ఒక తరుణం దయచేసి మనం ఎక్కడ ఉన్నా కూడా ఆలోచించాలని చెప్పండి. మరి రాష్ట్ర స్థాయిలో కూడా రాజా సింగ్ ఏ విధంగా ప్రకటించి ముందస్తుగా ప్రకటించి వీళ్ళ విద్వేషాలు నెచ్చగొట్టే విధంగా ప్రసంగాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం చెప్పారు. అంటే ఇటువంటి విచ్ఛిన్నకర శక్తులు స్వార్థ రాజకీయాలతో ఏదైతుందో దేశంలో అస్థిరత్వం చేయబడే విధంగా కుట్రలు కుతంత్రాలు చేపడుతున్నటువంటి యొక్క తరుణంలో చెప్పట్టుంది. ఇవాళ ఈ జాతి ఐక్యత, దేశ సమగ్రత అనేటువంటి ఒక భావనతో అంటే ఏ విధంగా ఢిల్లీ గడిచిన ఈ 8 సంవత్సరాల కాలంలో జాతీయ స్థాయిలోనే రాష్ట్ర స్థాయిలో కానీ నిత్యావసర వస్తువుల ధరలు ఏ మేరకు పెరిగిపోతున్నాయి, ఇలా పెట్రోల్ డీజిల్ కుకింగ్ గ్యాస్ భారం ఏ విధంగా పెరగడం జరిగింది, ఇటు రాష్ట్ర స్థాయిలో కానీ ఇటు జాతీయ స్థాయిలో కానీ ఏ విధంగా అప్పుల భారం పెరిగిపోతుంది, పబ్లిక్ రంగ సంస్థలను అమ్మకాన్ని పెట్టడం జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం చెప్పట్టుంది. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఐక్యత ప్రదర్శించాల్సినటువంటి ఒక సమయములు స్వయంగా రాహుల్ గాంధీ గారు ఏదైతున్నదో ఇటు మెహంగాకి పై కానీ అంటే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై కానీ జాతీయ స్థాయి ఉద్యోగం చేపట్టబడే విధంగా ముఖ్యంగా ఏదైతుందో జాతి ఐక్యత కొరకు సమగ్రత కొరకు భారత్ చోడో కార్యక్రమం చేపడుతున్నటువంటి ఒక తరుణంలో ఇలా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గులాం నబీ ఆజాద్ గారు ఏదైతున్నదో నాకున్నటువంటి ఒక అనుభవంలో ఆయనకున్నంత సీనియారిటీ కాంగ్రెస్ పార్టీలో ఆయన నిర్వహించినటువంటి ఒక పదవులనండి బాధ్యతలనండి వారు నిర్వహించినటువంటి ఒక పదవులనండి బాధ్యతలని చెప్పండి. అంటే స్వయంగా నెహ్రూ కుటుంబం కూడా అన్ని పదవులు అన్ని బాధ్యతలు నిర్వర్తించారు.
యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా మొదలెట్టుకొని మీరు ఒక రాజకీయ పార్టీలో పార్టీ అధ్యక్ష పదవి మినహా అత్యంత ప్రధానమైనటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా సుదీర్ఘకాలం ఆయన బాధ్యతలు నిర్వహించేటువంటి అవకాశం ఉంది. అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఆనాటి నుండి ఈనాటి వరకు ఎప్పుడెప్పుడైతే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగిందో మంత్రివర్గంలో ఆయన లేని మంత్రివర్గం లేదు. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆయన లేని మంత్రివర్గం లేదు. యు కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ మిస్సెస్ గాంధీ, ఇలా ఇందిరాగాంధీ గారి నుండి ఆరంభిస్తే రాజీవ్ గాంధీ గారి కానీ, పివి నరసింహరావు గారి కానీ, మన్మోహన్ సింగ్ కానీ ఎవరైనా కానివ్వండి చెప్పట్టుండే, ఇంత సుదీర్ఘకాలం ఏదైతే ఉందో మరి పదవులు పొందేటటువంటి అవకాశం ఇప్పటికి రాలేదు. మొత్తం దేశంలోనే ప్రతిష్టాత్మకమైనట్టుగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ముఖ్యమంత్రి ఇన్ని ఐక్యతగా నిలబెట్టడంలో ఆయన సీనియారిటీని వినియోగించవలసినటువంటి ఒక బాధ్యత ఆయనపై ఉండే చెప్పంటున్నాను. ఏ G23 మీరు లేఖ రాస్తే దాన్ని ఒక పాజిటివ్గా తీసుకుంది సోనియా గాంధీ గారు, పాజిటివ్గా తీసుకోండి, అందరితో చర్చించి వర్కింగ్ కమిటీ సమావేశానికి ఏదైతే సభ్యులను పిలిచి ఇంక్లూడింగ్ గులాం నబీ ఆజాద్, ఇంక్లూడింగ్ గులాం నబీ ఆజాద్ అని చెప్పంటుండే సమస్య చర్చించడం జరిగిందని చెప్పండి. ఏ విధంగా పార్టీని ఐక్యతగా నిలబెట్టగలుగుతాం? ఇక్కడ ఒకటి రాహుల్ గాంధీ అపరిపక్వత, రాహుల్ గాంధీ అపరిపక్వత. మరి నిజంగానే రాహుల్ గాంధీ అపరిపక్వత అయినట్టయితే నాడు రాజీవ్ గాంధీ గారు ఏ సద్భావన యాత్రతోని యావత్ భారత జాతిని ఐక్యంగా నిలబెట్టాలని చెప్పిన తలంత్రం జరిగిందో అదే బాటలు ఇలా భారత జోడో కార్యక్రమాన్ని చేపట్టబడుతుంది. భారత జోడో కార్యక్రమం చెప్పండి, మరి ఇది అపరిపక్వతకు నిదర్శనమా? పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలకు ప్రజానీకాన్ని చైతన్యం చేయటానికి ఏదైతే జాతీయ స్థాయిలో రేపు 4th నాడు ఏదైతే ర్యాలీ నిర్వహించే తలపెట్టడం అపరిపక్వత నిదర్శనమా? అంటే వాస్తవం కూడా వయసులో ఏదైతే ఉందో గులాం నబీ ఆజాద్ గారి కంటే భిన్న వయస్సు. ఆజాద్ గారు ఏదైతే ఉందో తండ్రి లాంటి వాడు రాహుల్ గాంధీ, ఒక విధంగా చెప్పాలంటే ఆ సీనియారిటీ కలిగి ఉన్నట్టు మనం పార్టీ నిలబెట్టినట్టు బాధ్యత ఆయనపై ఎక్కువ ఉంటుందని చెప్పంటున్నాం. బికాజ్ ఫర్ లాంగ్ టైమ్ యూ హావ్ ఎంజాయ్డ్ ది పవర్, ఫర్ లాంగ్ టైమ్ యూ హావ్ ఎంజాయ్డ్ ది పవర్. ఇలా పార్టీ క్రైసిస్లో ఉన్నప్పుడు ఏదైతే నువ్వు నిజంగానే ఇలా పార్టీ పదవిలో ఉన్నప్పుడు నువ్వు లభించినటువంటి ఆశించినటువంటి గౌరవం ఇలా నీకు కనపడకపోవచ్చు, ఆ స్థాయి తక్కువ కనపడచ్చు అని చెప్పంటున్నే. ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఒక రాజకీయ నాయకునికి ఏ గుర్తింపు లభిస్తుందని చెప్పి భావిస్తామో, ఆ రాజకీయ పార్టీ అధికారంలో లేనప్పుడు ఏదైతే ఉందో ఆ గౌరవం మనకు కనబడకపోవచ్చు అని చెప్పంటుంది. అంత మాత్రాన ఏదైతే ఉందో దాన్ని తక్కువగా అంచనా వేసి వీళ్ళు కేవలం మోడీ గారి పొగడ్తలు పొంగిపోయిన తర్వాత నీ 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయం, నీ 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయం కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ అని చెప్పారంటే గులాం నబీ ఆజాద్ అని చెప్పంటారు. కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ అంటే గులాం నబీ ఆజాద్ అని చెప్పంటుంది. నేను నిజంగా బాధ కలుగుతుంది, బాధ కలుగుతుంది. మరి మాలాంటి వాళ్ళకి ఏదైతుందో రేపు భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ తీర్చిదిద్దవలసిన ఒక బాధ్యత ఇప్పుడు మాలాంటి వాళ్ళ మీద ఇది మా సుదీర్ఘకాలం మీ పార్టీతో మాకు ఉన్నటువంటి అనుబంధంతో మాకు అవకాశం వచ్చినప్పుడు పదవులు పొందినాం,
అసలు లేనప్పుడు ఏదైతుంది ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక కాంగ్రెస్ వాదిగా పార్టీ బలోపేత గురి పనిచేయవలసిన ఒక బాధ్యత మాపై ఉందని చెప్పి భావించడం, ఇలా గులాం నబీ ఆజాద్ గారు ఏదైతుందో ఒక విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నవారికి అందరు కూడా సీనియర్ అని చెప్పి అంటున్నాయి. కపిల్ సిబ్బల్ ఏదైతుందో కేవలం ఒక న్యాయవాదిగా మాత్రమే ఆయన కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. కపిల్ సిబ్బల్ ఏదైతుందో కేవలం ఒక న్యాయవాదిగా మాత్రమే కాంగ్రెస్ పార్టీతో ఆయనకు అనుబంధం. ఒక న్యాయవాదిగా ఆయన సేవలు వినియోగించుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ఆయన సేవలు వినియోగించుకునే ప్రయత్నం చేస్తే సరే ఆయన వినియోగపడ్డాడు. ఇవాళ ఆయన ఏదైతుందో ఆ స్థాయి ఆయనకు పార్టీ ప్రతిపక్షంలో చేరడంతో ఏదైతుందో రాజ్యసభ సభ్యత్వం పొందలేకపోయి ఉండొచ్చు. ఆయన కాంగ్రెస్ వదిలి వీళ్ళ ములాయం సింగ్ పంచన చేరింది ఎందుకు? కేవలం ఏదైతుందో ఒక రాజ్యసభ సభ్యత్వం కొరకు అయ్యేది. అల్టిమేట్ వాడు అంతే అంతకంటే వచ్చింది ఏం లేదు కదలే. వీళ్ళు జ్యోతిరాదిత్య సింధియా, వీళ్ళు మాధవరావు సింధియా కుటుంబం అని చెప్పంటే కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా రాజీవ్ గాంధీ గారికి అన్న అత్యంత సన్నిహితులు ఉన్నటువంటి వాళ్ళకి ఏం కావాలనే కనీసం మద్దతు ధర కల్పన కావాలి. వీళ్ళ మినిమం సపోర్ట్ ప్రైస్ కేవలం కాగితాలకే పరిమితం కాకుండా ఆ కనీస మద్దతు ధర రైతాంగానికి కల్పింపబడాలి. అది లేదే వీళ్ళ దేశంలోని రైతాంగానికి ఏదైతున్నదో వీళ్ళ యూపీఏ ప్రభుత్వ సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో 70,000 కోట్లు రుణమాఫీ చేసిన 70,000 కోట్లు రైతాంగానికి. నువ్వేం చేసినవే? పెట్టుబడిదారులకు వ్యాపారస్తులు 10,00,000 కోట్లు మాఫీ చేసినవే ఎన్పిఏ అకౌంట్స్ అని చెప్పని. పెట్టుబడిదారులు వ్యాపారస్తులకు ఏదైతున్నదో నాన్ ప్రొడక్టివ్ అకౌంట్ అని చెప్పని ఎన్పిఏ అకౌంట్స్ కింద 10,00,000 కోట్లు అని చెప్పండి. కాంగ్రెస్ ఏం చేసింది? దేశంలో రైతాంగానికి ఎదుగుతున్నదో 70,000 కరోడ్ కర్జా మాఫ్ కరే, 70,000 కరోడ్ కర్జా మాఫ్ కరే బోల్ రా క్యా ఆపకు జిమ్మదార్ నయ్యే క్యా సార్ ఏ 10,00,000 కరోడ్ జబ్బే ये जो फायदा करे क्या किसानों का नाम जिम्मेदार नहीं है क्या? ఏం చేసినవే నువ్వు? ఇవన్నీ ఇవి చర్చకు రావద్దు. కులము మతము లేక కొనుగోలు కార్యక్రమం లేక కొనుగోలు కార్యక్రమం, వీడు 100 కోట్లు పెడతాడు వాడు 100 కోట్లు పెడతాడట. మొత్తం పత్రికలు ఘోషిస్తున్నాయి. మేమంటలేము, మాగా పత్రికలు చూస్తే ఆశ్చర్యమైతే ఉంది. ఉరియాకి ఒక సర్పంచ్ సర్పంచ్ 10,00,000 20,00,000 కంటే మా ఊళ్ళు అనుకుంటుంది. ఇక నాకు గీడ సర్పంచ్ అని చెప్పి గాడైలా మర్చిపోతున్నా. సర్పంచ్కి 10,00,000 20,00,000 ఇదే రేటు నాకు అర్థమైతే లేదు. ఎట్లా ఈ రాజ్యంలో మేము జీతం బిల్లు వచ్చేది లేదు, సచ్చేది లేదు? నీ యొక్క ఆక్షేపదే తీసుకున్నా పెట్టుబడి వస్తుంది కదా. పెద్ద సర్పంచ్ కూడా 50 మేజర్ గ్రామ పంచాయతీ. ఇందుకేనా తెలంగాణ? ఇందుకేనా ఉప ఎన్నికలు? 5 సంవత్సరాల కొరకు ఎన్నికైన ఒక ప్రజాప్రతినిధి అర్ధాంతరంగా అస్త్ర సన్యాసం చేస్తే దాన్ని ఏమంటారా? నువ్వు 5 సంవత్సరాల కొరకు ఏదైతుందో ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధి ఇవాళ ఏదైతుందో ఒక హక్కుగా నీ ప్రజానిక న్యాయం చేసిన బాధ్యత ప్రతిపక్ష పార్టీ సాధ్యపడుతుంది. అది చేయలేనప్పుడు ఏదైతుందో నువ్వు రాజకీయాలు కొనసాగే నైతికత నీకు లేదని చెప్పండి. రూలింగ్ పార్టీకి అయితే మా రూలింగ్ పార్టీకి అయితే పైరవుడు అయితే రూలింగ్ పార్టీకి ఉన్నది లాభం కలేదు అన్న పైరవుడు అయితే పెన్షన్ ఒక నిబద్ధత ఇవాళ ఏదైతుందో ఇవాళ 65 సంవత్సరాలు పెన్షన్ అంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్ 57 అన్నాడు. మళ్ళా వాడు ఇత్తుడు ఇత్తుడు డెలివరీ ఎంత నాలుగుతుంది అది మరోసారి మాట్లాడతాను. ప్రభుత్వ లబ్ధి అనేది ఒక విధి విధానాలతో ఏదైతే అమలు చేయబడుతుంది. విధి విధానాలు పొందుపరచకుండా
ఇప్పుడు రాజకీయంగా ఏదైతుందో ఏకపక్షంగా అమలు చేస్తే దాన్ని మనం పోరాటం చేయాలి. ఆసక్తి లేకుంటే ఏదైతుందో ఉప ఎన్నికల తెడవలం అంటే ఉప ఎన్నికలు నాలుగు వద్దు అయితే అయిపోయిందంటే మళ్ళా మళ్ళీ రూల్ పాటు నువ్వే చెప్తున్నావు. దయచేసి ఏదైతుందో ఇటువంటి సమయంలో గులాం నబీ ఆజాద్ వెళ్ళి నాకు ఆయన మీద బాగా గౌరవం ఉంది. గులాం నబీ ఆజాద్ గారిని చాలా గౌరవం ఆయన ఆయన మీద నాకు ఇక్కడ ఎన్నికల ప్రచారానికి వచ్చింది. నాకు ఏ వక్త ఐసోవా సాబు నాయక్ క్యాంపెయిన్ షురూ కరే తగ్గి దస్ బై మై దస్ బైగా బాద్ మే తక్రీ నే కర్తూ బోల్ కే రో యాకి ఆరామ్ కర్కే దూసరే దిన ఫిర్ 9 బజే ఆకి దస్ బజే తక్ తక్రీర్ కర్కే నిజాం బంద్ ఇసీ లీడర్ అబ్ కార్డ్ ఎత్తిసి పోడు అంటే ఏమనాలి లేదండి. గులాం నబీ ఆజాద్ ఇలా కార్డ్ ఎత్తిసినట్టే కదండి, కార్డ్ ఎత్తిసిపోతే ఏమనాలండి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, నిరసిస్తున్నాం. స్వార్థ రాజకీయాలకు ఏదైతే ఒక హద్దు అనేది ఉంటుందని చెప్పట్టు అఖిల భారత కాంగ్రెస్ సచివ్ ఏసీసి సెక్రటరీ ఇన్ఛార్జ్ నార్త్ తెలంగాణ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ వారు ఇక్కడికి వస్తుంది ఎస్విఎల్ఆర్ గార్డెన్లో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడమైనది. దానికి జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఒక కార్యకర్తలు అందరూ కూడా నాయకులు ముఖ్యంగా వీళ్ళ వివిధ హోదాల్లో ఉన్నట్టు ప్రజాప్రతినిధులు పార్టీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారందరూ కూడా భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, ఏ విధంగా బలోపేతం చేయాలి, ఏ విధంగా ఈ విచ్ఛిన్నకర శక్తులను ఏదైతే ఉందో నిలువరింప చేయాలి, దానికి సంబంధించిన సలహాలు సూచనలకు అందరూ కూడా ఎస్విఎల్ఆర్ గార్డెన్ 29th మార్నింగ్ 10:00